Hi, welcome to Yo-Yo Cine Talkies. ఒకప్పుడు క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలకు తోడు అనేక మంది సినీ ప్రముఖులపై తీవ్ర విమర్శలు. ఆరోపణలతో శ్రీరెడ్డి ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. మొదట్లో ఆమె ఏం మాట్లాడినా, ఏ ఆరోపణలు చేసినా జనాలు ఆసక్తిగా విన్నారు. కానీ ఒక దశ దాటాక మరీ శృతి మించిపోవడం, దారుణమైన మాటలు, చర్యలకు దిగటంతో లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. తర్వాత ఆమె హైదరాబాద్ నుంచి చెన్నైకి షిఫ్ట్ అయిపోయి మన జనాలతో డిస్కనెక్ట్ అయిపోయింది. అప్పుడప్పుడు ఫేస్బుక్ ద్వారా సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ప్రయత్నం చేసింది. కానీ దాన్ని పట్టించుకున్న వారు తక్కువే. కానీ ఇప్పుడు శ్రీరెడ్డి ఒక ముఖ్యమైన విషయం మీద ఫేస్బుక్ లో పెట్టిన వీడియో చర్చనీయాంశమైంది. ఆమె మాటలకు మంచి స్పందన కూడా రావటం గమనార్హం. గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి అంత్యక్రియలకు టాలీవుడ్ నుంచి ఎవరూ హాజరు కాకపోవడంపై శ్రీరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చెన్నైలోనే ఉన్న శ్రీరెడ్డి బాలు అంత్యక్రియలకు హాజరైంది. అయితే అక్కడ టాలీవుడ్ నుంచి ఎవరూ కనిపించకపోవడం చాలా బాధ కలిగిందని, మన సినీ పరిశ్రమను అక్కడి జనాలు చాలా తిట్టుకున్నారని, ఒక తెలుగు నటిగా తన పరువు పోయిందని ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ విషయమై ఆమె టాలీవుడ్ ప్రముఖులను తీవ్రస్థాయిలో తిట్టిపోసింది. బాలు గారి మరణం తర్వాత ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవుతూ, అన్నయ్య వెళ్ళిపోయావా అంటూ దొంగ కన్నీరు కార్చారు తప్ప కడసారి చూపు కోసం రాలేదు. ఆయన వాయిస్ లేనితే మెగాస్టార్లు టాలీవుడ్ లో అనేవాళ్లే లేరు. ఆయన గాత్రంతోనే వాళ్ళను స్టార్లను చేశారు. కానీ ఆయన చనిపోతే ఒక్కరూ రాలేదు. మా అసోసియేషన్ నుంచి కూడా ఒక్కడూ రాలేదు. రావాలనే ఉద్దేశమే ఉంటే చిరంజీవి లాంటి హీరోలు రాలేరా? ఆ బోడిగుండుల ఫోటోలు తీసుకుంటూ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కానీ బాలు అంత్యక్రియలకు మాత్రం రాలేరా? మీ కొడుకులను, మేనల్లలను ప్రమోట్ చేయడంలో ఉన్న శ్రద్ధ ఇంత పెద్ద గాన గాంధర్వుడు పోతే వెళ్లడంలో లేదా? ఒక్క నా కొడుకు రాలేదని తమిళనాడులో టాలీవుడ్ పై ఉమ్మేస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళ అంత్యక్రియలకు వెళ్తారు, కానీ మీ కెరియర్ నిలబెట్టిన వారిని చివరి చూపు చూడలేరా? షేమ్ షేమ్. చెన్నైలో నా పరువు పోయింది. నేను బాలుగారి అంత్యక్రియలకు వెళ్ళా, కానీ టాలీవుడ్ తరఫున కాదు, కోలీవుడ్ తరఫున. తెలుగు అమ్మాయిగా గర్వపడుతున్నా నేను, తెలుగు నటిగా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నా అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.